అగ్రిగోల్డ్ కేసుని సిఐడికి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జనం వద్ద వందల కోట్ల రూపాయల మేర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన అగ్రిగోల్డ్పై గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఆయా కేసులకు సంబంధించి ఇప్పటికే ఎస్పీలు విచారణ ప్రారంభించారు. వందలాది కోట్ల రూపాయల లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. జనానికి అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి ఏపీ, తెలంగాణలో అగ్రిగోల్డ్ డబ్బులు దండుకుంది. ఈ క్రమంలో చాలా చోట్ల అగ్రిగోల్డ్ ఆఫీసులపై మోసపోయిన ప్రజలు ఆందోళనలు దిగారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.